గ్రహాల్లో భాగంగా ఇవాళ రవి రాహువులు కలిసి ఉంటే ఎలాంటి యోగాలు సిద్ధిస్తాయి? రవి రాహు భగవానుడు వీళ్ళిద్దరు ఎప్పుడైతే కలిసి ఉంటారో రాహు భగవాన్ ఏం చేస్తారంటే యాంప్లిఫై చేస్తారు. ఆయనకి స్వయం ప్రతిపత్తి ఉండదు, అంటే ఈ 12 జోడియక్ రాసుల్లో ఆయనకి స్వయంగా ఒక స్థానం ఉండదు అన్నమాట. శని భగవానుడితోటి కుంభరాశి ఆయన షేర్ చేసుకుంటాడు. సో షేరింగ్ అంటే ఛాయాగ్రహం ఆయన. సో ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ హౌస్ని, ఆ హౌస్ కారకత్వాన్ని యాంప్లిఫై చేస్తాడు. ఏ ప్లానెట్తో కలిసి ఉంటే ఆ ప్లానెట్ యొక్క కారకత్వాలు అంటే పోర్ట్ఫోలియోస్ని, ఆ ప్లానెట్ పోర్ట్ఫోలియోలో ఏమేమి విషయాలు అయితే కన్సిడర్ అవుతాయో ఆ విషయాలన్నింటినీ యాంప్లిఫై చేస్తారనమాట. సో ఎవరికైతే కనుక జాతక చక్రంలో రవి రాహువుల కాంబినేషన్, ఇవన్నీ మనం ఎక్కువ డిఫెన్స్ సెగ్మెంట్లో చూడొచ్చండి. అంటే కొలనల్ లెవెల్స్లో ఉండేవాళ్ళు, ఆర్మీ పీపుల్, రక్షణ శాఖ పరిధిలో ఏ డిపార్ట్మెంట్స్ వస్తాయి, ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా వచ్చింది. సో ఇది అంటే అది కూడా రక్షణ శాఖ కిందకే వస్తున్నాయి. సో ఈ డిఫెన్స్ పర్వ్యూలో ఏ సెగ్మెంట్స్ వస్తాయో వాటన్నిటికీ ఆధిపత్యం వచ్చేసేసి రవి రాహువుల కాంబినేషన్ ఉంటేనే అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు అలాంటి ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతక చక్రంలో రవి రాహువుల కాంబినేషన్ ఉంటే వాళ్ళు ప్రిలిమ్స్కి ఇవ్వడానికైనా సరే, లేదంటే డిఫెన్స్ సైడ్ అయినా ట్రై చేయడానికి వాళ్ళకి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో రవి నేను ఫస్ట్లో చెప్పినట్టు కీర్తికి, నేమ్ అండ్ ఫేమ్కి, స్టేటస్కి కారకుడు. సో ఎప్పుడైతే రాహు భగవానుడు రవి భగవానుడితో, రవి గ్రహంతో కలుస్తాడో అప్పుడు దీన్ని ఆయన యాంప్లిఫై చేస్తాడు అనమాట. అంటే ఆ దీపం వెలుగుని ఇంకా పెంచుతాడు అనమాట. సో వీళ్ళు ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో అక్కడ డెఫినెట్గా హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అటెన్షన్ వీళ్ళు ఖచ్చితంగా క్యాచ్ హోల్డ్ చేస్తారండి. ఎక్కడికన్నా వెళ్ళనండి వీళ్ళు, ఎక్కడికి స్వదేశంలో అయినా సరే విదేశాలు. అండ్ రాహు ఏంటంటే కార్పొరేట్ పీపుల్స్ని, విదేశాన్ని ఎక్కువ రిసెంబుల్ చేస్తారు. సో వీళ్ళకి విదేశాలు వెళ్ళే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ స్వదేశంలో ఉంటే కనుక మంచి పొజిషన్లో ఉండడం, ఉద్యోగంలో. అండ్ సింహరాశులు అయితే ఇంకా యోగిస్తాడు, కానీ ఎంత యోగించినా కూడా సింహరాశిలో ఉండడం వల్ల గవర్నమెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే అంటే డిజర్వ్ చేయడం వల్ల, గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పిన మాటని డిజర్వ్ చేయడం వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కనుక గవర్నమెంట్ సెగ్మెంట్లో పనిచేసే వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఇది కూడా ఉంటుంది. సో ఈ రెండు విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. టోటల్గా రవి రాహువుల కన్జంక్షన్ ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే రాహు భగవానుడు రవితో కలిసి ఉంటే కనుక వాళ్ళు చూడటానికి చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజే కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ టాక్, స్పీచే కానీ, ఇదంతా కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రొఫెషనలిజం అనేది వాళ్ళకి పబ్లిక్ మేనేజ్మెంట్లో చాలా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైనా సరే రవి రాహువుల కాంబినేషన్ ఉన్న వాళ్ళు, స్పెషల్లీ డిఫెన్స్ పర్వ్యూలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి యోగం అనేది బాగా యోగిస్తుందండి.